జిల్లాలో గ్రౌండింగ్ సిద్ధంగా ఉన్న గృహ నిర్మాణాలను మే నెలాఖరు నాటికి చేపట్టేలా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. గృహ నిర్మాణ గ్రామీణ నీటి సరఫరా డిఈలు ఏఈలతో గృహ నిర్మాణ లేఅవుట్లు నీటి సరఫరా విద్యుదీకరణపై ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణాలకు సంబంధించి మ్యాపింగ్ జియో ట్యాగింగ్ రిజిస్ట్రేషన్ గ్రౌండింగ్ ఆఫ్ హౌసెస్ ఆన్లైన్ మోడల్ హౌసెస్ గ్రౌండింగ్ జాబితాపై డివిజనల్ వారీగా సమీక్ష నిర్వహించారు. లేఅవుట్లలో ఈ నిర్మాణాలను చేపట్టేందుకు ముందుకు వచ్చే లబ్ధిదారులను గుర్తించి ఈ నెలాఖరుకు గ్రౌండింగ్ చేసేందుకు గృహ నిర్మాణ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్లు చొరవ చూపాలన్నారు. లేఅవుట్లలో గృహ నిర్మాణాలు చేపట్టే లబ్ధిదారులను 20 మందితో ఒక గ్రూప్ జాబితాను సచివాలయాల వారీగా తయారు చేయాలని, అదేవిధంగా ఆయా గ్రూపుల లబ్ధిదారుల గృహ నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన మేస్త్రీలను చిన్నపాటి కాంట్రాక్టర్లను ఎంపిక చేసి నియమించాలని సూచించారు. లబ్ధిదారులకు జాబ్ కార్డులు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ఇంకా 55 లేఅవుట్లలో బోర్లు వేయాల్సి ఉందని, అదేవిధంగా పైప్లైన్ల విస్తరణ వెంటనే చేపట్టాలని కలెక్టర్ ఆర్డబ్ల్యూఎస్ఎస్సీని ఆదేశించారు. లేఅవుట్లలో గల ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన నీటి సరఫరా బోర్ల మోటారుకు విద్యుత్ కనెక్షన్ అందజేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ ప్రతి లేఅవుట్లో ఇప్పటికీ ప్రారంభం కాని అన్ని పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను సూచించారు. మ్యాపింగ్ జియో ట్యాగింగ్ రిజిస్ట్రేషన్లలో పురోగతి సాధించేలా గృహ నిర్మాణ శాఖ డిఈలు ఎంఈలకు దిశానిర్దేశం చేయాలని సూచించారు. సమావేశంలో హౌసింగ్ పీడి సాయినాథ్, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ మర్థన్ అలీ, ఏపీసీపీడీసీఎల్ కేబీ టెక్నికల్ ఉషారాణి, పబ్లిక్ హెల్త్ ఈ సుందర్రామరెడ్డి, డ్వామా ఏపీడీసీహెచ్ వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను ఫలానా టీ అని పిలిచినప్పుడు మీ దగ్గర మ్యాపింగ్ స్టేజ్ ఏంటి, జియో ట్యాగింగ్ పరిస్థితి ఏమి, రిజిస్ట్రేషన్ పరిస్థితి ఏమి, గ్రౌండింగ్ ఆఫ్ హౌసెస్ ఆన్లైన్ ఏమి, అట్లానే మోడల్ హౌసెస్ గ్రౌండింగ్ పరిస్థితి, మీరు కనుక తక్కువ పర్సంటేజ్తోనో తక్కువ పర్ఫార్మెన్స్తో ఉంటే దానికి రీజన్స్ ఏంటి, ఏ డేట్ లోపల మీరు అనుకున్నటువంటి పర్ఫార్మెన్స్కి రీచ్ అవుతారు, ఈ ప్రకారంగా చెప్పాలి. మీరు తక్కువ పర్సంటేజ్ పర్ఫార్మెన్స్లో ఉంటే రీజన్స్ ఏంటి? హౌసింగ్ ప్రోగ్రామ్ అనేది టాప్ ప్రయారిటీ ప్రోగ్రామ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఆనరబుల్ సీఎం మొన్న జరిగిన లాస్ట్ టైం జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో ఈ విషయం మీద క్షుణ్ణంగా రివ్యూ చేశారు. రెండు విషయాల్లో నెగ్లిజెన్స్ ఎగ్జిబిట్ చేయడానికి లేదు. సో యూ హ్యావ్ టు కేర్ ఆన్ ది వర్క్స్ యూలీ ఫాలోయింగ్ ది అప్రాప్రియేట్ కోవిడ్ బిహేవియర్ ఇన్ ద ఫీల్డ్. సో అందరూ దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను, ఈ ఆర్ఎండ్ఆర్ కాలనీస్లో మరి బెనిఫిషరీస్ ఇల్లు కట్టుకోవాలనుకుంటే వాటర్ సప్లై అనేది అవసరం ఉంటుంది. కానీ డిమాండ్ అనేది డెల్ నాట్ అరైజ్. ఏవైతే నాకు తెలిసి బాగా చేశారు, ఏదో మార్కాపూర్, కనిగిరి, అద్దంకి ఈ మూడు డిఈ పరిధిలోనే అది కూడా చాలా తక్కువ కేసులు లేటెస్ట్ అన్నారు. సో అవి డిమాండ్ పట్టి డిమాండ్ ఇచ్చేసిన తర్వాత మీ సైడ్ నుంచి పనులు మొదలు పెట్టాలి. వెదర్ అమౌంట్ ఈజ్ డిపాజిటెడ్ నాట్ డిపాజిటెడ్ ఇస్ నాట్ ఎ మ్యాటర్.